హాయ్, వెల్కమ్ టు ఫిల్మ్ న్యూస్. నా పేరు మణి రాజ్. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటంటే, డే 67 గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండరీ అనే సాంగ్ తో డే 67 స్టార్ట్ అయింది. సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ కి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, హౌస్ మేట్స్ అందరికి గిఫ్ట్స్ వస్తాయి. గిఫ్ట్స్ ఏంటి అంటే లెటర్, మెసేజ్ లెటర్స్ వాళ్ళ ఇంటి నుంచి వస్తాయి. ఆ లెటర్స్ అఖిల్ వాళ్ళకు పంపించాలి. ఎలా పంపించాలి అంటే, హౌస్ మేట్స్ టాస్క్ ఆడతారు, ఆ టాస్క్ లో ఎవరికి ఇవ్వాలి అని అఖిల్కి నచ్చితే వాళ్ళకి ఇస్తాడు. సో నచ్చని వాళ్ళకు ఇవ్వాలి. ఇప్పుడు హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్తే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ప్రతి ఇంటి సభ్యుడు వాళ్ళ లైఫ్ లో జరిగిన రహస్యాన్ని కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి చెప్పాలి. వాళ్ళ లైఫ్ లో జరిగిన సీక్రెట్ ఏమైతే ఉంటుందో అది ఎవరికి తెలియనిది కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి చెప్పాలి. కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి సీక్రెట్ చెప్పిన తర్వాత వీళ్ళకి లెటర్స్ వస్తాయి. సో ఆ లెటర్ చదువుకొని వీళ్ళు హ్యాపీ అవుతారు. కానీ ఇక్కడ అఖిల్ కి నచ్చితేనే లెటర్ పంపిస్తాడు, లేకపోతే లెటర్ ని మొత్తం స్మాష్ చేసేసి పంపిస్తాడు. సో వాళ్ళకి లెటర్ వస్తుంది కానీ చదవడానికి ఉండదు, మొత్తం ముక్కలు ముక్కలే వస్తుంది. సో అది టాస్క్. సో ఫస్ట్ కన్ఫెషన్ రూమ్ కి మహబూబ్ వెళ్ళాడు. మహబూబ్ వెళ్ళిన తర్వాత మహబూబ్ ఏం చెప్పాడంటే, అతని లైఫ్ లో అతని ఫ్రెండ్ ఉండేదంట, ఆమె ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ కోసం స్టేషన్ దగ్గర టికెట్ తీసుకోవడానికి మహబూబ్ వెళ్ళాడంట. బైక్ పార్కింగ్ ఏరియాలో కాకుండా వేరే ఎక్కడో పెట్టి అక్కడ ఆమెను నిల్చోబెట్టి టికెట్ కోసం వెళ్ళాడంట. సో అప్పుడు పోలీసులు వచ్చి ఆ బైక్ అక్కడి నుంచి తీసేయాలి అని ఆమెతో కొద్దిగా అటు ఇటుగా మాట్లాడే వరకు మహబూబ్ వచ్చిన తర్వాత ఆమె ఏడుస్తూ ఉంటే పోలీసు వాళ్ళతో, ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అని మహబూబ్ అనేవారికి, మహబూబ్ని ఆమెని బండిని ముగ్గుని పోలీసులు తీసుకెళ్ళిపోయి ఆమెను వదిలేసి మహబూబ్ని 2 డేస్ పోలీస్ స్టేషన్ లో పెట్టారంట. అది మహబూబ్ చెప్పిన సీక్రెట్. అఖిల్ కి ఈ సీక్రెట్ నచ్చి సో అఖిల్ మహబూబ్ లెటర్ పంపించాడు. సో లెటర్ వచ్చిన తర్వాత మహబూబ్ చదివాడు. లెటర్ లో ఏం రాసిందంటే, వాళ్ళ తమ్ముడు పంపించాడంట, అందరూ బాగున్నారు, నువ్వు స్ట్రాంగ్ గా ఆడు, నువ్వేం టెన్షన్ పడకు, ఇంట్లో అమ్మ నాన్న అందరు బాగున్నారు, నువ్వు మంచిగా ఆడి గెలిచిరా అని వాళ్ళ తమ్ముడు లెటర్ పంపించాడు. సో నెక్స్ట్ హారిక వెళ్ళింది. హారిక సీక్రెట్ ఏం చెప్పింది అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈమె మంచిగా ఉంటుంది, ఎవరిని లవ్ చేయదు అని తెలుసంట. కానీ ఈమె 2 ఇయర్స్ బ్యాక్ క్లోజ్ ఫ్రెండ్ ని లవ్ చేసిందంట. సో తర్వాత బ్రేకప్ అయిందంట. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలియదట. సో ఇప్పుడు సీక్రెట్ రివీల్ చేసింది. సో ఈ సీక్రెట్ అఖిల్ కి నచ్చింది. సో అఖిల్ హారిక లెటర్ పంపించాడు. సో హారికకు వాళ్ళన్న లెటర్ రాశాడు, నువ్వు స్ట్రాంగ్ గా ఆడు, అందరం హ్యాపీగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, ఇచ్చి పడేసే అని వాళ్ళన్న రాశాడంట. సో నెక్స్ట్ అవినాష్ వెళ్ళాడు. అవినాష్ ఏం చెప్పాడు సీక్రెట్ అంటే, నార్మల్గా మొబైల్ యాప్స్లలో ఏదో ఆడిషన్స్ అని వచ్చినాయంట. సో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా నాకు సినిమా ఛాన్స్ కావాలి అది ఇదని అప్పుడు చాలా ట్రై చేస్తున్నాయంట జబర్దస్త్ రాకముందు. సో అప్పుడు వాళ్ళు ఆఫీస్కి పిలిచి 80,000 అడిగారంట. 80,000 అడిగితే ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీకి 80,000 కావాలంటే మెత్తికి తీసుకొచ్చి ఇచ్చాడట. సో ఆ 80,000 వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు 2 డేస్ ఆగని చెప్పి అట్నుంచి అటు జంప్ అయ్యారు. సో అక్కడ అవినాష్ మోసపోయాడు. సో అది సీక్రెట్. కానీ ఈ సీక్రెట్ అఖిల్కి ఇంతకుముందే చెప్పాడంట. సో అఖిల్కి సీక్రెట్ నచ్చలేదు కాబట్టి అవినాష్ లెటర్ ముక్కలు ముక్కలు చేసి పంపించాడు. సో అవినాష్ లెటర్ రాగానే చూసుకునే వరకు ముక్కలు ముక్కలు ఉంది. సో పాపం ఆ లెటర్ని సరి చేసుకుంటూ ఒక్కొక్క వర్డ్ చదువుకుంటూ కూర్చొని ఉన్నాడు పాపం. నెక్స్ట్ లాస్య వచ్చింది. లాస్య ఏం చెప్పింది అంటే, లాస్యది లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంట్లో చెప్పకుండా చేసుకున్నారు పెళ్ళి. సో వాళ్ళ హస్బెండ్ ఆమె కంటే 1 ఇయర్ చిన్నోడంట. సో అది ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదంట. సో ఇప్పుడు సీక్రెట్ అని చెప్పింది. ఈ సీక్రెట్ అఖిల్కి నచ్చింది. సో అఖిల్ లెటర్ పంపించాడు. ఆ లెటర్లో ఏం రాసిందంటే, వాళ్ళ హస్బెండ్ రాశాడు, బాబు బాగున్నాడు, మంచిగా హ్యాపీగా ఉన్నాడు, మేమే కంగారు పడుతున్నాం ఎట్లుంటారు అని. సో బాగున్నాడు బాబు అని, మేము టెన్షన్ పడకు, మంచిగా ఆడిగాము అని వాళ్ళు రాశారు. సో నెక్స్ట్ అభిజిత్ వెళ్ళాడు. అభిజిత్ సీక్రెట్ ఏం చెప్పాడంటే, అమెరికాలో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళాడంట. అక్కడ నేమ్ చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోయి ఆర్డర్ ఇచ్చాడంట. ఆర్డర్ రాకముందు ఒక ఆయన వచ్చి మాట్లాడుకుంటూ నెంబర్ అడిగాడంట. సో నీకు అన్ని చూపెడతా అది చూపెడతా అని చెప్పి క్లోజ్ అయ్యాడంట, ఫ్రెండ్ అయ్యాడంట. నెంబర్ అడిగి నెంబర్ తీసుకొని, సో ఆయన బిహేవియర్ చేంజెస్ కనపడి అవి అడిగాడంట, ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే, మీరు వచ్చిన రెస్టారెంట్ పేరేంటి, గే రెస్టారెంట్ అన్నాడంట.
సో గేర్ వేస్తానంటే ఇక మీద మీరు అర్థం చేసుకొని నేను షాక్ అయ్యి స్పీడ్గా వెళ్ళిపోయాను అంతలో బయటికి. సో అది సీక్రెట్. అఖిల్కి సీక్రెట్ నచ్చి లెటర్ పంపించాడు. సో లెటర్ అభిజిత్ లెటరు వాళ్ళ అమ్మ రాసింది. బిగ్ బాస్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్, మంచిగా ఉపయోగించుకుంటున్నాం. చిన్నప్పుడు నేను నిన్ను చేతి పట్టుకొని నడిపిస్తుండే, ఇప్పుడు నువ్వు నన్ను చేతి పట్టుకొని నడిపిస్తున్నావు, సో గాడ్ బ్లెస్ యూ అని వాళ్ళ అమ్మ రాసి పంపింది. సో నెక్స్ట్ హర్యానా వెళ్ళింది. హర్యానా సీక్రెట్ ఏం చెప్పింది అంటే, 1 ఇయర్ బ్యాక్ హర్యానా ఇంకా వాళ్ళ 4 ఫ్రెండ్స్ పైకి పోయేటోళ్ళు అంట, ఇప్పుడు హర్యానా దయ్యమై ఉంటుండే. స్టోరీ ఏంటంటే, హర్యానా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు రాత్రి ఎవరు అడ్డం వస్తే కారు సైడ్కి ఇట్లా బెండ్ అయిందంట. సో అక్కడ కరెంట్ పోల్ ఉంటే దానికి తాకి ఉల్టా పడిపోయిందంట. దాని ఉల్టా పడిపోగానే బెలూన్స్ అందులో ఓపెన్ అయ్యాయంట. సో అందరికి దెబ్బలు తాకాయంట, కానీ ఏం కాలేదు. కరెంటు వైర్లన్నీ తెగి పడిపోయి సిమ్ యాక్సిడెంట్ లాగా అయిందంట. సో అది చెప్పింది. అఖిల్కి ఈ సీక్రెట్ నచ్చలేదు, సీక్రెట్ లాగా లేదు, ఇది వేరే లాగా స్టోరీ లాగా ఉంది అని ఆ లెటర్ అన్నది మొత్తం మిషన్లో వేసి కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి పంపించాడు. సో హర్యానా లెటర్ తీసుకోగానే అది చూసుకుంటూ మళ్ళా సేమ్ అవినాష్ లేక అవినాష్ లాగా బాధపడుతూ ఆ ముక్కలన్నీ సెట్ చేసుకుంటూ కూర్చుంది. సో నెక్స్ట్ మోనాల్ సీక్రెట్ ఏం చెప్పిందంటే, 12th స్టాండర్డ్లో అంటే ఇంటర్లో ఆమెకు జాబ్ వచ్చిందట. సో జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటూ ఎగ్జామ్స్ అన్నీ రాయకుండా స్టడీ వదిలేసిందట. తర్వాత 3 ఇయర్స్ తర్వాత చేసిందట, కానీ అప్పుడు వదిలేసి జాబ్ చేసిందంట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి మనీ అనేది అప్పుడు కావాలి, వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయింది కాబట్టి. సో అది ఏడ్చుకుంటూ చెప్పింది. సో అఖిల్కి ఈ సీక్రెట్ నచ్చి లెటర్ పంపించాడు. సో వాళ్ళ చెల్లి రాసింది. ఏం రాసిందంటే, యువర్ ఏంజల్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్, నెగిటివ్గా థింక్ చేయకు, మంచిగా గేమ్ ఆడు, ఆల్ ది బెస్ట్ అని వాళ్ళ చెల్లి పంపించింది. నెక్స్ట్ సోహెల్ వెళ్ళాడు. సోహెల్ ఏం చెప్పాడంటే, పబ్కు వెళ్ళి వచ్చేటప్పుడు టోలీ చౌకీ, ఇక్కడ హైదరాబాద్లో టోలీ చౌకీ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టేసుకున్నారంట. సో అప్పుడు తాగే ఉన్నాడంట. సో అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అన్ని చెకింగ్ చేసి మీ పేరెంట్స్ని తీసుకురా అంటే డూప్లికేట్ పేరెంట్స్ని అరేంజ్ చేసి తీసుకొచ్చిందట. సో అప్పుడు ఆధార్ కార్డు, ఫోటో ఐడీ కార్డు అవి ఉన్న పేరెంట్స్ని తీసుకురా అని పంపి కోర్టుకు పంపించిందట. సో అప్పుడు ఇంట్లో చెప్పకని చెప్పి వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి కోర్టు అటెండ్ అయ్యి అన్ని పూర్తి చేసి కార్ తీసుకు ఇంటికి వెళ్ళిపోయాడంట. సో అది సీక్రెట్. సో అఖిల్కి ఈ సీక్రెట్ నచ్చి లెటర్ పంపించాడు. సో లెటర్లో ఏముంది అంటే, వాళ్ళ డాడ్ పంపించాడు, అందరూ బాగున్నాం, మీ కంటెస్టెంట్స్ అందరూ మంచిగా ఆడండి, మంచిగా ఉండండి, గొడవలు పెట్టుకోవద్దు, నిన్ను మహబూబు అఖిల్ మంచిగా చూసుకుంటున్నారు, సో నీతో మాట్లాడక చాలా రోజులు అయింది అని రాశాడంట వాళ్ళ డాడీ. వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళినప్పుడు సోహెల్ వాళ్ళ అమ్మ అని చెప్పి సెల్ఫీలు దిగుతున్నారంట. పెళ్లి సంబంధాలు కూడా బాగా వస్తున్నాయట. సో ఇలాగే మంచిగా ఆడు, బిగ్ బాస్ 106 డేస్ అయిన తర్వాత వచ్చి కలుస్తాం, గెలిసిరా అని చెప్పి రాశాడు అందులో వాళ్ళ డాడీ. సో ఇక్కడికి అందరి లెటర్స్ వచ్చాయి. సో ఇక్కడికి టాస్క్ అయిపోయింది. దాని తర్వాత చిన్న టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అది ఏంటంటే, కోల్గేట్ టాస్క్, కోల్గేట్ పేస్ట్ టాస్క్. సో 2 టీమ్స్ ఉంటాయి, ఆ టీమ్స్లో వాళ్ళు ఏం చేయాలి అంటే, ఆ అనండి జెమ్స్కి, నో అనండి అని లెటర్స్ ఉంటాయి ఒక్కొక్క లెటరు. సో అవి ఆ 2 టీమ్స్లో ఎవరైతే సరి చేస్తారో ఆ లెటర్స్ వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళకు కోల్గేట్ వాళ్ళది గిఫ్ట్ హ్యాంపర్స్ వస్తాయి. సో అందరు చేసినారు, చేసిన తర్వాత సోహెల్ వాళ్ళ టీం గెలిచింది. సో దీని తర్వాత అఖిల్ సీక్రెట్ రూమ్లో ఉన్నాడు. సో అఖిల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్ని, బిగ్ బాస్ నాకు లెటర్ ఇంపార్టెంట్, ప్లీజ్ పంపండి 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 అని. సో బిగ్ బాస్ మాత్రం సైలెన్స్ అన్నాడు. అఖిల్కి బిగ్ బాస్ లెటర్ పంపుతాడా లేకపోతే ఏం చెప్తాడు అన్నది మనం డే 68లో చూద్దాం. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అని వస్తుంది, ఆల్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడండి. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో డే 68లో కలుద్దాం. బాయ్.